Welcome to K News Telugu. Today's special story. ఆమె నవ్వితే కుర్రాల నరాలు జిగుమంటాయి. తన మాటలతో కుర్రకారు మతి పోగొడుతుంది. కేవలం తనను చూడడం కోసమే ఆమె షోలకి వెళ్లే అభిమానులు లేకపోలేదు. ఆమె ఎవరో కాదు, శ్రీముఖి. కాలేజీలో బీడీఎస్ కోర్సు చదువుకుంటున్న రోజుల్లో హోమ్ మినిస్టర్ అనే ఓ టీవీ షో చూద్దామని వెళ్లిన ఈమె అనుకోకుండా యాంకర్ గా అవకాశాన్ని అందుకుంది. అదుర్ షోతో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు యాక్టర్ గా కూడా వెండి తెరపై సందడి చేస్తోంది. నేను శైలజ, జెంటిల్మెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు ఇంకా చేరువైంది. తను హీరోయిన్ గా చేసిన చంద్రిక మూవీ మాత్రం తనకు నిరాశనే మిగిల్చింది. అందం, అభినయంతో మంచి గుర్తింపు పొందిన శ్రీముఖిపై కూడా రూమర్స్ లేకపోలేదు. ఆ రూమర్స్ కి నిదర్శనమే ఇప్పుడు బుల్లి తెరపై వస్తున్న పటాస్ షో. కామెడీ షోగా స్టార్ట్ అయిన పటాస్ ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అయింది. ఎందుకు? రవి శ్రీముఖుల క్లోజ్నెస్సా? అందులోని డబుల్ మీనింగ్ డైలాగ్సే అందుకు కారణమా? ఈమె మాత్రం ఇలాంటి రూమర్స్ ని కేర్ చేయట్లేదు. ప్రస్తుతం ఈమె బాబు బాగా బిజీ సినిమా చేస్తోంది. శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఈమె పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఎక్స్పోజింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ మిత్రమా పేరుతో ఆమె చేసిన షార్ట్ ఫిలిం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దర్శకుడు అడిగితే ఎలాంటి పాత్రైనా సిద్ధమేనని అంటోంది శ్రీముఖి. పెళ్లి గురించి అడిగితే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. కానీ ఇప్పట్లో ఆ ఆలోచన లేదని, కెరియర్ పైనే దృష్టి పెట్టానని అంటోంది. తను యాంకర్ గా సక్సెస్ అయినా సరే ఎప్పటికైనా హీరోయిన్ అవ్వడమే తన టార్గెట్ అని తన మనసులో మాట బయట పెట్టింది ఈ బుల్లితెర బ్యూటీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కే న్యూస్ తెలుగు. తెలుగోడి గుండె చప్పుడు.